नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस राष्ट्रंलो ई नेलाखर वरकु कर्फ्यू पोडिगिंपु जगन सरकार कीलक निर्णयम एंपी रघुरामकृष्णंराजु पै विशाख एंपी एंबीवी फाइल दम्मुंटे राजीनामा चेसी गेलवालनी सवाल రామకృష్ణాపురం కోవిడ్ శ్మశాన వాటికను సందర్శించిన మేయర్ మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధం లేదు ఎమ్మెల్సీ సురేష్ బాబు స్పష్టీకరణ సింహాచలేశుని దర్శించుకున్న డిప్యూటీ మేయర్ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ఇక వార్తల వివరాలు చూద్దాం. రాష్ట్రంలో కర్ఫ్యూను పొడిగిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు ప్రస్తుత పద్ధతిలోనే కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ మేరకు సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా విధించిన కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగించారు. ఈ మేరకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నెల 5 నుంచి పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కేసులు తగ్గుముఖం పట్టిన దాఖలాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో అధికారులు మంత్రులతో సమావేశమయ్యారు. కేసుల పరిస్థితి, వ్యాక్సినేషన్ అంశాలపైన ఆరా తీశారు. కర్ఫ్యూను మరింత పగడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. కోవిడ్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫైర్ అయ్యారు. దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మత్తాస పలుకుతున్న టీడీపీ గుర్తుపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఇంకోసారి వైసీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిపైన, పార్టీ పెద్దలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్న అతని మానసిక స్థితిని వైద్యులు పరీక్షించాలని సూచించారు. గెలిచింది మొదలు సొంత నియోజకవర్గం ప్రజలకు ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు. ఒకటే తెలియజేస్తున్నా, ఆయనకి కొంచెం అందరూ అనుకున్నట్టు కాకుండా ఇప్పుడు వేరే పరీక్షలు, పాదాల పరీక్షలే కాకుండా ఆయనకి ఒక మెంటల్ హాస్పిటల్కి పంపించి పరీక్షలు చేయాలన్న నాకు అనుమానంగా ఉంది. గత కొంతకాలంగా నేను అనుకుంటూ ఉన్నా ఆయనకి, ఆయనకి కొంచెం మైండ్ మతి భ్రమించిందని నాకు అనిపిస్తుంది. పూర్వ ముఖ్యమంత్రి గారిని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, ప్రభుత్వాన్ని కానీ ఆయన విమర్శించేటప్పుడు ఆయన ఏ గుర్తు మీద పార్టీలో గెలిచారు, ఏ గుర్తుతో ఆయన ఇవాళ ఎంపీ అయ్యారు అనేది ఆయన గమనించుకోవాలి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దయతో ఆయన టికెట్ పొంది, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే వచ్చినాయి తప్ప ఈయన్ని చూసి ఓటేసినప్పుడు ఎవడు ఉండడు ఆయన. ఎందుకంటే ఆయన ఉండేది హైదరాబాదు, ఆయన భీమవరం ఎప్పుడూ ఆయన ఉండలేదు. ఆయన ఉండేది హైదరాబాద్ ఉంటారు, భీమవరం ప్రజలకు ఎవరికి ఆయన పరిచయాలు కూడా లేవు. అటువంటిది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన ఓట్లు వేశారు తప్ప ఈయనకి ఒక్క ఓటు కూడా అక్కడ పడేది ఉండదు. లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మా అధ్యక్షులు ఉన్నారో ఆయన పరిపాలనలు కానీ, లేదంటే ఈ పార్టీ వ్యవహారాలు కానీ నచ్చకపోతే ఆయన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఒక్కసారి ఎంపీగా ఆయన నచ్చిన పార్టీలో ఆయన ఏదైతే ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాయో కొన్ని పార్టీలు ఈరోజు ఆ పార్టీల గుర్తులతో కానీ, ఆయన ఇండిపెండెంట్గా కానీ ఆయనే కనుక ఈవేళ ఈ పార్టీ వ్యవహారాలు కానీ లేదంటే ప్రభుత్వ పరిపాలన కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన కానీ ఆయనకు నచ్చకపోతే ఈవేళ ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే ఆయన ఇవాళ సపోర్ట్ చేస్తున్న పార్టీలు ఉన్నాయో, ఎవరిని చూసుకుని ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో, వచ్చి ఆ పార్టీ గుర్తుల మీద కానీ ఆయన పోటీ చేసి లేదా ఇండిపెండెంట్గా కానీ పోటీ చేసి ఆయన గెలవమనండి, గెలిచిన తర్వాత ఏం మాట్లాడినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రామకృష్ణాపురం కోవిడ్ శ్మశాన వాటికను మేయర్ హరివెంకటకుమారి సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని, దహన సంస్కారాలకు అదనపు ప్లాట్ఫామ్లు నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. మంచినీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. దహన సంస్కారాల ఖర్చుల పట్టికను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.
రఘురామకృష్ణంరాజు అరెస్టుపై క్షేత్రీయులు ఎవరూ బాధపడడం లేదు సరికదా, పైగా అంతా సమర్థిస్తున్నారని ఎమ్మెల్సీ సురేష్ బాబు, వైసీపీ నార్త్ కన్వీనర్ కేకే రాజులు పేర్కొన్నారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. రఘురామకృష్ణంరాజు అరెస్టుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు అరెస్టును పార్లమెంటుపై దాడిగా కొందరు వ్యాఖ్యానించడాన్ని ఎమ్మెల్సీ సురేష్ బాబు, వైసీపీ నార్త్ కన్వీనర్ కేకే రాజులు ఖండించారు. టీడీపీ ట్రాప్లో పడి కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా రఘురామకృష్ణంరాజు మాట్లాడారని తెలిపారు. క్షత్రియుడు అంటే రక్షించేవాడు తప్ప రెచ్చగొట్టేవాడు కాదని పేర్కొన్నారు. టీడీపీ డైరెక్షన్లో రఘురామకృష్ణంరాజు అసభ్యకర విమర్శలు చేశారని గుర్తు చేశారు. ప్రశ్నించే హక్కు ఉందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎవరూ మాట్లాడకూడదని రాష్ట్ర ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిపైన ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు వికృత రాజకీయాలు చేస్తూ రఘురామకృష్ణంరాజును పావులా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఎవరు కుట్రపూరితంగా వ్యవహరించినా సహించేది లేదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కూడా పాల్గొన్నారు. క్షత్రియులందరూ కూడా రఘురామరాజుకి అరెస్టు వారికి సంబంధం లేదు, వారందరూ కూడా తప్పకుండా ఇది ఆయన వ్యక్తిగత విమర్శే తప్ప రాజులకు సంబంధం లేదనే విషయాన్ని వాళ్ళు తెలియపరుస్తున్నారు. మరి రఘురామరాజు, రఘురామకృష్ణరాజు గారి విమర్శలు అయితే మీరు చాలామంది టీవీలో చూశారు. చుగుస్పాకరంగా, మరి చాలా అవమానకరంగా, మరి ఈ క్షత్రియులందరూ కూడా క్షత్రులంటే ఏమిటి, ఇతర కులాలను గౌరవిస్తూ తమ కులాన్ని కూడా గౌరవించుకోవడం, అలాగే చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేసేవాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా ఇటువంటి దారుణమైన మాటలు మరి అనడం కూడా ఎప్పుడు కూడా మేము చరిత్రలో చూడలేదు. అంతేకాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కరోనా వృద్ధుత దృష్ట్యా మరి రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ ఇక్కడ వ్యాక్సిన్ కొరత కానీ, అలాగే మరి ఆరోగ్య పరిస్థితుల గురించి కానీ లెటర్ రాయకుండా కేవలం ఈ రఘురామకృష్ణరాజుకి ఏదో జరిగిపోతుందని లెటర్ రాయడం కూడా చాలా బాధాకరంగా ఉంది. బీజేపీకి చెందిన నాయకులు మరి రఘురామరాజు గారు అరెస్ట్ అయితే ఏదో పార్లమెంటు మీద దాడి జరిగిందని అన్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా రచ్చబండ పేరుతో ఆయన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కొన్ని కుట్రలు చేసి ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘతం కలిగించాలి. శాంతి భద్రతలకు విఘతం కలిగించాలంటే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య స్విచ్చులు పెట్టాలి అని రఘురామకృష్ణరాజు సిబిఎన్ అన్న కంపెనీ కలిసి కుట్రలు చేసి ఈ రాష్ట్రంలో అలకల్లోలు సృష్టిద్దామని వారు చేసిన ప్రయత్నాల్ని సిఐడి అధికారులు గమనించి పక్క ఆధారాలతో న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రఘురామకృష్ణరాజుని అరెస్టు చేస్తే కొంతమంది ఆ దుర్మార్గుడికి ఒత్తాసు పలుకుతూ రఘురామకృష్ణరాజుని నిన్న విశాఖపట్నానికి సంబంధించిన ఒక బీజేపీకి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు మాట్లాడుతూ ఉన్నారు. రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేస్తే పార్లమెంటుని అరెస్ట్ చేసినట్టు అంట. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ సింహాద్రి అప్పన్నస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కోవిడ్ నిబంధనలకు లోబడి డిప్యూటీ మేయర్కు స్వాగతం పలికారు. శ్రీధర్ కుటుంబ సభ్యులతో స్వామివారికే శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ అప్పన్నస్వామి కరోనా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని, కరోనా మహమ్మారి నుంచి ప్రజలను చల్లగా కాపాడాలని ప్రార్థించారు. సెకండ్ వేవ్ ఇంకా భారతదేశంలో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈరోజు సింహాద్రి అప్పన్న గారిని దర్శించుకోవడానికి వచ్చాం. మన లాస్ట్ టైం ఏదైతే ఇబ్బందులు పడ్డామో ఈసారి అలా కాకుండా చంద్రవత్సం కూడా ఎవరిని దర్శనంకి రాకుండా ఎవరైతే మంత్రి గారు ఉన్నారో, చైర్మన్ గారు ఉన్నారో వారు మాత్రమే అనుమతించి మరి కోవిడ్ ప్రజల్లో ప్రబలకుండా ఎవరిని కూడా దర్శనాలు మనం తీసుకుంటా చాలా లిమిటెడ్గా ఈరోజు కూడా 9:30 వరకే గుడి ఓపెన్ చేయడం చాలా అభినందనం. ప్రతి ఒక్కరు కూడా మరి కోవిడ్ దళాలకు నిబంధనలు పాటించి ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ముఖ్యమైన పనులు ఉంటేనే బయటకు వచ్చి మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండాలని, మరి యొక్క సమాధికార పరిస్థితిని మనందరం కూడా ప్రజలందరూ కూడా తోడ్పాటు ఇవ్వాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ సింహద్రప్పన్న గారిని ఈరోజు దర్శించుకొని కోరుకోవడం జరిగింది.
జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలను విశాఖ శ్రీ శారదాపీఠం ఘనంగా నిర్వహించింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు, రిషికేశ్ విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆది శంకరాచార్యునికి విశేష పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి అధ్యాస భాష్యాన్ని పారాయణ చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఆదిశంకరులు యావత్ ప్రపంచానికే జగద్గురువులని కీర్తించారు. జగద్గురు భగవత్పాద స్వామి నమః. అనేక వేదోక్త గ్రంథ పుష్పాంజలి దేశానికి ఆక్సిజన్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు అనుబంధ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ నాయకులు టి అప్పారావు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరానికి ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ సర్కారు తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటియు నాయకులు టి అప్పారావు డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ డిమాండ్తో విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 46వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ప్రాణవాయువు లాంటి దేశ రక్షణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమని వాపోయారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంగా మారుతున్నాయని మండిపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని 46వ రోజు ఈ రోజు అవుతుంది. ఈ 46 రోజుల నుంచి కూడా ఇక్కడ రిలే నిరాదీక్ష అనేది కొనసాగుతుంది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటిని కూడా ప్రైవేటు వాళ్ళకి అమ్మేయాలని ఈరోజు ఆయిల్ సెక్టర్లు కానీ అలాగే బ్యాంకులు ఎల్ఐసి ఇన్సూరెన్స్ ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మాయిలని చూస్తుంది. ఈ విధానాలు వ్యతిరేకిస్తూ ఈ రిలే నిరాదీక్ష అనేది ఇవాళకి 46వ రోజు కూడా వచ్చింది. ప్రభుత్వం ఎప్పుడైతే మీ విధానాల్ని వెనక్కి తిప్పుకుంటాం అన్నంతవరకు కూడా రిలే నిరాదీక్షలు అనేవి కొనసాగుతాయి. అదేవిధంగా కార్మికులకు కూడా నష్టం కలిగించేటి 4 లేబర్ కోడ్లు కూడా తీసుకురావడం జరిగింది. ఆ లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని అవతల వ్యవసాయ కార్మికులు కూడా పోరాటం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంకు ముందు ఒక విధంగా మాట్లాడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాలు కూడా 3 నెలల చట్టాలని రద్దు చేయాలని వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వం దిగి రాకుండా వాళ్ళకి ఏ సమాధానం అనేది చెప్పట్లేదు. ఈ స్టీల్ ప్లాంట్గా నమ్మితే స్టీల్ ప్లాంట్ కోసం అనేక మంది బలిదానం త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి స్టీల్ ప్లాంటు, ఈ స్టీల్ ప్లాంట్గా నమ్మితే మొత్తం మన విశాఖ అభివృద్ధి అనేది నష్టపోద్ది. చిన్న పల్లెటూరుగా ఉన్నటువంటి విశాఖపట్నం ఇక్కడ పోర్ట్ వచ్చాక విశాఖపట్నం ఇక్కడ అభివృద్ధి అయింది. స్టీల్ ప్లాంట్ వచ్చాక టౌన్షిప్ కానీ వడ్లపూడి కానీ గ్రామాలని గాజువాక్ కూడా ఈరోజు 400,000 మందితో అభివృద్ధి అవుతున్నటువంటి నగరం, ఈ నగరాన్ని కూడా అభివృద్ధి కాకుండా అలాగే ఈరోజు ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ ప్రైవేటీకరణ అయిపోతే రిజర్వేషన్లు అనేవి ఉండవు. స్టీల్ ప్లాంట్లోకి పోస్కో కంపెనీని రానివ్వబోమని ఏపీ ప్రజాసంఘాల జేఏసీ శపథం చేసింది. ఈ మేరకు మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. పోస్కో గోబ్యాక్, స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయొద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు జేటీ రామారావు మాట్లాడారు.
విశాఖ ఉక్కు తెలుగువారి హక్కని, దీన్ని ప్రైవేట్ పరం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే జగన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ పచ్చని విశాఖ స్టీల్ ప్లాంట్లో చిచ్చుపెట్టింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్పై స్పష్టమైన దగ్గర ప్రకటించలేదు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీకి సంబంధించి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పంపించాలని చెప్పి ఇవాళ మేము అందరం కూడా బొబ్బా దప్పార గారు, దానయ్య గారు, రామచంద్రమూర్తి గారు ఆధ్వర్యంలో మద్దిలపాలెం జంక్షన్లో ఈ కార్యక్రమం మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి త్వరలోనే 100 రోజుల కార్యక్రమం కూడా పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజల మనోభావాలు గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీని ఇక్కడ రానివ్వమని, యాజమాన్యం చేసే కుతంత్రాల కుట్రలు కూడా మేము ఖచ్చితంగా కట్టుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈనాడు కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడం చాలా అన్యాయం, చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఇప్పటికే సుమారు 90 రోజులుగా కూర్మడపాలెం జంక్షన్లో స్టీల్ ప్లాంట్ కార్మికులు అందరూ కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈనాడు ఈ కరోనా సందర్భంలో విశాఖ ఉక్కు 20,000 టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసి భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు కూడా ఆ యొక్క ఆక్సిజన్ను సప్లై చేస్తూ 20,000,000 మంది ప్రజలతో ఆయుస్సును కాపాడుతూ వస్తున్నారే. అటువంటి విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి కాలక్షేపం చేద్దామని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క దుష్ట పరిపాలనని అంతమొందించాలని చెప్పేసి ఈనాడు మేమైతే కోరుకుంటా ఉన్నాం. కరోనా మహమ్మారి మనిషి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. మానసిక బలహీనులు కొందరు సాధారణ జ్వరాలను సైతం కరోనాగా ఆపాదించుకుని బలవన్ మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో బాలల వికాసానికి కృషి చేస్తున్న సిఆర్పీఎఫ్ వారిలో మనోధైర్యాన్ని పెంపొందించే ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సిఆర్పీఎఫ్ బాలల మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సైకాలజిస్టుల సహకారంతో హెల్ప్ లైన్ పేరిట చేపట్టిన ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమాన్ని మహావిశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరివెంకట కుమారి మాట్లాడుతూ కరోనా విజృంభించి బాధితుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని, ఈ నేపథ్యంలో సున్నిత మనస్కులైన పిల్లల్లో మనోధైర్యాన్ని పెంపొందించడానికి సిఆర్పీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ఇతర సైకాలజిస్టులు స్ఫూర్తిగా తీసుకుని కోవిడ్ బాధితుల్లో మనోధైర్యాన్ని పెంపొందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గుండు సీతారాం, ప్రధాన కార్యదర్శి బి శకుంతల, కో కన్వీనర్లు డాక్టర్ కళ్యాణి, శేఖర్, డాక్టర్ జగ్గారావు, బిఎల్ రెడ్డి, చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. చైల్డ్ రైట్స్ ప్రొడక్షన్స్ ద్వారా ఇలాగా కోవిడ్ బారిన పడిన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి మనోధైర్యాన్ని నింపడానికి సైకాలజిస్టులు ఈ సీతారాం గారి ద్వారా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాగే కాకుండా ఇంకా మరికొంతమంది సైకాలజిస్టులు ఈ ప్రోగ్రామ్ని చూసి ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇలా సూచనలు సలహాలు చెప్తారని తెలియజేసుకుంటూ వీళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్స్ కూడా ఎవరికైనా సందేహాలను నివృత్తి చేయడానికి ఆ ఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మీ సమస్యలు కూడా తీర్చుకుంటారని తెలియజేస్తుంది. వినూత్నంగా ఈరోజు 13 జిల్లాల నుంచి కూడా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంబంధిత సైకాలజిస్టుల ద్వారా కరోనా పాండమిక్ సీజన్లో తల్లిదండ్రులు కానివ్వండి, ఇటు విద్యార్థులు కానివ్వండి, బాలలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ కరోనా ఉధృతి వల్ల చాలా వరకు భయభ్రాంతులకు గురవడమే కాకుండా చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. కొన్ని సంఘటనలు అయితే ఈ పిల్లల తాలూకా వ్యధులు కానీ గుర్తించుకున్నట్లయితే మనకు చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఫోరం అది కూడా గుర్తించింది. ముఖ్యంగా
నాకు తెలిసి ఏంటంటే ఆ పిల్లల్ని తల్లిదండ్రులు వేరే వాళ్ళకి ఇచ్చేదామా, లేకపోతే ఇంక మనమే చచ్చిపోయినట్లయితే మన పిల్లలు ఇంకా ఏ విధంగా రేపు భవిష్యత్తు ఉంటుంది, అది మనమే చంపేదామని చెప్పి కొంతమందికి కొన్ని రకాల ట్యాబ్లెట్లు ఇవ్వడం, కొన్ని రకాల ఆత్మన్యూనత భావం కలిగించే వ్యవహారాలని నడుపుతున్నాము. ఇది అయితే చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంకి ఒక రకంగా దిగ్భ్రాంతిని కూడా కలిగిస్తూ ఉంది. అందుకే చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తాలూకా సైకాలజీ వింగ్ నుంచి వినూత్నంగా మంచి సర్వీస్ సేవలు అందిస్తున్నటువంటి ముగ్గురు సుపీరియర్ తాలూకా అలాగే సీనియర్లు అయినటువంటి సైకాలజిస్టులు తీసుకొని ఈ మూడు నెంబర్లు కూడా నిర్విరామంగా మేము బహిర్గతం చేస్తూ ఉన్నాం. ఇది కంటిన్యూ ప్రోగ్రామ్, ఇది ఎందుకంటే ఈ రోజుతో అయిపోయే ప్రోగ్రామ్ కాదు. ఇది గౌరవనీయుల నగర మేయర్ గారు లాంచింగ్ చేశారంటే దాదాపు ఇది రాష్ట్ర వ్యాప్తంగా లాంచింగ్ జరుగుతున్నట్టే అంచనా. కాబట్టి ఈ ప్రోగ్రామ్ను బేస్ చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రజలు కానివ్వండి, అన్ని జిల్లాల తాలూకా ఉపాధ్యాయులు కానివ్వండి, అన్ని జిల్లాల విద్యార్థులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, ఈ ఫోన్ నెంబర్లు సంప్రదించినట్లయితే చక్కని సమాచారం అందించడంతో పాటు మేమున్నాం, మీకు తోడుగా మేమున్నాం, మీ మనసును గెలుచుకునే ప్రయత్నం మేము చేస్తాం. మామిడి రైతులను కరోనా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత ఏడాది పంట ఆశాజనకంగా ఉన్నా సీజన్ ప్రారంభం నుంచి లాక్డౌన్ కారణంగా ఎగుమతులు సరిగా జరగలేదు. మళ్లీ సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా వైరస్ కట్టడికి ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు మామిడి రైతుకు ఇబ్బందికరంగా పరిణమించాయి. కరోనా విద్య, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక, నిర్మాణ రంగాలతో పాటు వ్యవసాయ రంగంపైన ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా వాణిజ్య పంట అయిన మామిడిపైన కూడా కరోనా ప్రభావం గట్టిగానే పడింది. దీని ఫలితంగా కనీసం పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితులు నెలకొని రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో 18,000 హెక్టార్లలో ఈ పంట కొనసాగుతోంది. ఈ ఏడాది దిగుబడి బాగుందని, గత ఏడాది నష్టాలను కొంతవరకైనా పూడ్చుకొని గట్టెక్కాలని సదరు రైతులైతే సంబరపడ్డారు. ఇంతలో కర్ఫ్యూ రూపేణా విధించిన ఆంక్షలతో ఆందోళనకు లోనయ్యారు. గత నెలలో ఎగుమతులు ప్రారంభించడంతో బంగినపల్లి రకానికి టన్నుకు 60,000 రూపాయల నుంచి 70,000 వరకు ధర పలికింది. ఎప్పుడైనా సరే సీజనల్ ఫ్రూట్స్ తింటే దానిలో ఉన్న ఇమ్యూనిటీ పవర్, మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా సరే అవి బాగా కవర్ చేస్తాయి. అవి అది ఆ ఇన్ఫెక్షన్ ఇంప్రూవ్ అవ్వకుండా మనల్ని కాపాడుతుంది అది. సో వేసవికాలం ప్రత్యేకంగా మామిడి పళ్ళ సీజను, అలాగే సీతాఫలాల సీజను, రామఫలాలు, ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్స్ తింటే ఉండే ఇమ్యూనిటీ పవర్ ప్రతి మనిషికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అది ఒక్కటి ప్రతి వాళ్ళు గమనించి ఆ సీజనల్ ఫ్రూట్స్ తింటే మంచిది. రేటు డజన్ 150, 140 అలా ఉన్నాయి. సో పర్వాలేదు, ఎందుకంటే ఈ సువర్ణరేఖనే పళ్ళు విజయవాడ వైపు దొరకవు, అక్కడ ఉన్న నూజివీడి రసాలు అవే ఫేమస్. సో ప్రత్యేకంగా సువర్ణరేఖ కొనాలంటే ఇటుపక్క ఉత్తరాది జిల్లాల్లోనే కొనాలి మనం. అందుకనే ఎప్పుడైనా డ్యూటీ మీద వచ్చినప్పుడు ఇక్కడే తీసుకుంటాం. ప్రత్యేకంగా విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ విజయవాడలో డ్యూటీ, అక్కడ నూజివీడిలో రసాలు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ అవి దొరకవు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఇవి కొండం. వైజాగ్ డ్యూటీ మీద వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుని వెళ్తాం. అది ముఖ్యంగా పళ్ళల్లోని రాజు, బంగిలిపిల్లి, రాణి, సువర్ణరేఖ అంటారు. సో రెండు కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచేవి. జీవితం కన్నా ఎక్కువ ఏం కాదు వ్యాపారం అని నా ఉద్దేశం. సో జీవిస్తే వచ్చే సంవత్సరం అయినా వాళ్ళు అమ్ముకుందుకు అవుతుంది. అదే 12 తర్వాత ఇంకా మనం అవకాశం ఇస్తే వచ్చే సంవత్సరం అమ్ముకోవడానికి అవ్వదు, ఎందుకంటే వాళ్ళ ఫోటోలు బ్యానర్లోనే కనిపిస్తాయి మనకి. సో దానికన్నా ఇది నయం కాబట్టి, సో గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ 12 వరకు ఉంచుకుని మిగిలిన కర్ఫ్యూ మనం పాటిస్తే, భౌతిక దూరం ఉంచితే ఆటోమేటిక్గా మనం బతుకుంటాం. పంట దిగుబడి పెరుగుతున్న తరుణంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో ఇప్పుడు రేటు కరువైంది. పైగా ఈ ప్రాంతం నుండి ఇతర రాష్ట్రాలకు మామిడి ఎగుమతి చేయడం కష్టతరంగా మారింది. పాక్షిక కర్ఫ్యూ కారణంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మామిడి ఎగుమతులను నిలిపివేసి మార్కెట్లకు కూడా మూసివేసిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు రోడ్లు పక్కన పోగులు పోసి మరికొందరు రైతు బజార్లకు తరలించి కిలోల లెక్కన విక్రయాలు చేపడుతున్నారు. మరికొంతమంది అయితే ఆటోల్లో మామిడి పండ్లను వేసుకొని వీధి వీధిన తిరిగి అమ్మకాలు సాగిస్తున్నారు. పోనీ ఇలాగైనా కొంతవరకు గట్టెక్కేద్దామని భావిస్తే 12 గంటల తర్వాత మార్కెట్లు మూతపడి వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెల్లవారు వచ్చి అమ్ముకుంటున్నామండి.
ఈ టైంకి మాకు ఇలాగ అమ్ముకోవడానికి టైం సరిపోతుందండి. మళ్ళీ మళ్ళీ 10కి ఇలాగ అంటున్నారు కానీ మరి ఇదే టైం అయితే ఇలా పర్వాలేదు కానీ కొంతలో కొంతైనా అమ్ముకోగలుగుతాం కానీ మరి ఇంకా ఎంతకంటే తగ్గించుతామంటే మేము వ్యాపారాలు చేయలేకపోతున్నాం. పావులా రూపాయి 5 కడుగుతున్నారు. మరి మేము తెచ్చింది ఎక్కువనా అమ్మింది తక్కువ అయిపోతుంది. మా సేల్స్ పెట్టుకుని వ్యాపారం ఎవరు చేయరు కదా. పళ్ళు రేట్లు కేటు 1000 రూపాయలు ఉన్నది, 1200 ఉన్నది. ఒక్కో టైంలో ఒక్కొక్కలాగా ఉంటుంది మార్కెట్. రోజుకి ఒకలాగా ఉండదు. మార్కెట్ని పెట్టి ఇక్కడ అమ్ముకోరా. ఒక రైతులు ఒక్కొక్క రోజు సౌకుంటుంది, ఒక్కొక్క రోజు పెరుగు. మార్కెట్ ఎక్కువ వచ్చిందనుకో సౌకు అవుతుంది, తక్కువ వచ్చిందనుకో ఈరోజు తక్కువ వచ్చింది మార్కెట్. కేటు 1200, 1300 1000 అలాగే పళ్ళు కొలిదిని, క్వాలిటీ కొలిదిని. మేము కొత్త వలస నుంచి వస్తాం. ఈ టైంకి బాగానే ఉన్నది. మరి కొంచెం ఇంకా టైం తగ్గిస్తామని అన్న ప్రకటించుతానని అంటారు. మళ్ళీ 18 దాటాక నష్టం లేదు, లాభం లేదు. ఈ టైం ఇచ్చి ఇలా సరిపోతే అలాగ అమ్ముకొని ఇస్తే పర్వాలేదు. కరోనా నేపథ్యంలో జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం నుంచి జూన్ 2 వరకు నిరుద్యోగులకు ఆన్లైన్ డిజిటల్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ వివరాలను ఆన్లైన్లో నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ నందు నమోదు చేసుకుని రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఎన్సీఎన్ ఐడి నంబర్తో జాబ్ మేళాలో పాల్గొనాల్సి ఉంటుంది. మంగళవారం జరిగే జాబ్ మేళాలో దువ్వాడ వరల్డ్ వైడ్ డైమండ్ కంపెనీ ప్రతినిధులు ట్రైనీ పాలిషర్ ఉద్యోగాలకు ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఆన్లైన్ జాబ్ మేళాలో పాల్గొనడానికి అర్హులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు, జగన్ సర్కార్ కీలక నిర్ణయం. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై విశాఖ ఎంపీ ఎంబీవీ ఫైర్, దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్. రామకృష్ణాపురం కోవిడ్ శ్మశాన వాటికను సందర్శించిన మేయర్, మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశం. ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధం లేదు, ఎమ్మెల్సీ సురేష్ బాబు స్పష్టీకరణ. సింహాచలేశుని దర్శించుకున్న డిప్యూటీ మేయర్, స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.